మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. గాంధీ దెయ్యాలు. గాంధీకి చిన్నప్పుడు చీకటి అంటే చాలా భయం. రాత్రిళ్ళు దెయ్యాలు వస్తాయని భయపడేవారు. ఆ రోజు రాత్రి చాలా చీకటిగా ఉంది. గాంధీ ఒక గది నుండి మరొక గదిలోకి వెళ్లాలని అనుకున్నాడు. కానీ భయంతో వెళ్లలేకపోయాడు. అతని గుండె చాలా వేగంగా కొట్టుకోసాగింది. ఇంతలో వారి పని మనిషి రాంబా అక్కడికి వచ్చి, ఏమైంది బాబు అని అడిగింది. నాకు చాలా భయం వేస్తుంది. చూడు ఎంత చీకటిగా ఉందో, దెయ్యాలు వచ్చి నన్ను తీసుకుపోతాయి అని గాంధీ భయంతో వణికిపోసాగాడు. రాంబా గాంధీని దగ్గరికి తీసుకుని తన తల నిమురుతూ ఇలా అంది, చీకటిలో భయపడేవారందరూ వినండి, మీకు భయం వేస్తే ఆ రాముడిని తలుచుకోండి. ఏ దెయ్యం మీ దరిదాపుల్లోకి రాదు, ఆ రాముడు మిమ్మల్ని కాపాడతాడు. నిజమా రాంబా, నన్ను రాముడు కాపాడతాడా? అయితే నేను రాముడి పేరుని ధ్యానిస్తాను, ఏ దుష్టశక్తి నన్నేమీ చెయ్యలేదు. రాంబా మాటలు విన్న గాంధీలో ధైర్యం పుట్టింది. రామనామం జపిస్తూ తన గదిలోనికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి గాంధీ ఎటువంటి భయాలు లేకుండా ఉండేవాడు. గాంధీ తన జీవితమంతా రామనామాన్ని వదల్లేదు. ఆఖరికి ఆయన తుది శ్వాస వదిలేటప్పుడు కూడా హే రామ్ అంటూ ఆ రామనామాన్ని ఉచ్చరించాడు. దొంగతనం, పశ్చాత్తాపం. అప్పట్లో భారతదేశం బ్రిటిషర్ల పాలనలో ఉండేది. ఒక కుర్రాడు గాంధీతో ఇలా అన్నాడు, బ్రిటిష్ వాళ్ళు అంత బలంగా ఎందుకుంటారో తెలుసా? లేదే, నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు మాంసం తింటారు. మనం కూడా ఒక మాంసం తింటే మన దేశం నుండి వారిని తరిమికొట్టచ్చు. నిజమేనంటావా? నువ్వు తిని చూడు, అప్పుడు నువ్వే నమ్ముతావు. ఈ విషయం ఇంట్లో చెప్పకూడదు. అలా బయట మాంసం తిన్నాడు గాంధీ. ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. కానీ అబద్ధం చెప్పి తన తల్లిదండ్రులను మోసం చేయటం గాంధీకి ఇష్టం లేదు. నేను నా తల్లిదండ్రులను మోసం చేయలేను. నేను ఇంకెప్పుడూ నా జీవితంలో మాంసం ముట్టను అని ఇంకెప్పుడూ మాంసం ముట్టకూడదని నిర్ణయించుకున్నాడు. గాంధీ తన స్నేహితులతో పొగ కూడా పీల్చాడు. దానికోసం అప్పులు కూడా చేసేవాడు. అప్పు బాగా పెరిగిపోయింది. ఆ అప్పు తీర్చడం కోసం ఇంట్లో తన అన్న బంగారపు బ్రాస్లెట్లో ఒక మొక్కను దొంగిలించాడు. ఇది అమ్మేసి ఆ అప్పును తీర్చాలి. కానీ అతని మనస్సు తప్పు చేశానన్న భావనతో కృంగిపోసాగింది. ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదనుకున్నాడు. నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. ఆందోళనతో నా బుర్ర అంతా తిరిగిపోతుంది. దీనికి ఒకటే పరిష్కారం, ఈ నిజాలన్నీ నాన్నకు చెప్పేయాలి అనుకుని తను చేసిన తప్పులన్నీ ఒక పేపర్పై రాసి జబ్బుపడి ఉన్న వాళ్ల నాన్న చేతికి ఇచ్చాడు గాంధీ. వాళ్ల నాన్న ఆ ఉత్తరం చదివి ఏమీ మాట్లాడకుండా ఒక నిట్టూర్పుతో ఆ ఉత్తరాన్ని చించిపారేశాడు. గాంధీ పశ్చాత్తాపంతో ఏడ్చేశాడు. ఆ రోజు నుండి గాంధీ నిజమే మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. సత్యనిరతి. గాంధీ వాళ్ల నాన్నతో కలిసి హరిశ్చంద్ర నాటకానికి వెళ్లాలనుకున్నాడు. బిజీగా ఉన్న వాళ్ల నాన్న గదిలోకి వెళ్లాడు. నాన్న, మనం నాటకానికి వెళదామా? నాకు ఇప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంది, తర్వాత వెళదాం. అయితే నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చా? సరే, జాగ్రత్త, నాటకం అయిపోగానే ఇంటికొచ్చేసేయ్. ఆ నాటకంలో రాజు హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు కట్టుబడి తన భార్య, బిడ్డ మరియు రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ నాటకంలో ఆఖరి ఘట్టం అందరి కళ్లల్లో నీళ్లను రప్పిస్తుంది. ఆ నాటకం గాంధీ మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. తను కూడా రాజా హరిశ్చంద్రలాగే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సత్యమే పలుకాలని నిశ్చయించుకున్నాడు. ఈ రాజు చాలా గొప్పవాడు. సత్యం కోసం తన రాజ్యాన్ని, కుటుంబాన్ని కూడా వదులుకున్నాడు. ఈ నాటకం చూడడం వలన సత్యానికి ఉన్న శక్తిని నేను తెలుసుకున్నాను. మనమందరం కూడా ఆ రాజులాగా సత్యనిరతితో జీవించాలి. ఏ, అది సాధ్యం కాదు. ఏ, ఎందుకు కాదు? మనలాంటి మామూలు మనుషులకి అది కుదరదు.
ముందు భగవంతునిపై నమ్మకం ఉండాలి. అప్పుడు మనం ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు, సత్యనిరతితో జీవించవచ్చు. గాంధీ, అదంత సులువు కాదు, చూద్దాం. ఆ రోజు నుండి గాంధీ సత్యమే పలుకుతూ తన నిజాయితీ సత్యసంధతతో ప్రపంచంలో అనేక మందికి ఆదర్శంగా నిలిచాడు. అలాగే సత్యమనే ఆయుధంతో తన జీవితంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి విజయం సాధించాడు. నిజాయితీ. ఒకరోజు గాంధీ చదివే స్కూల్కి ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ గిల్ ఇన్స్పెక్షన్కి వచ్చాడు. మీరందరూ కూడా నేను చెప్పిన పదానికి స్పెల్లింగ్ రాయాలి అన్నాడు. కానీ ఆ తరగతి ఉపాధ్యాయుడు పిల్లలు ఆ స్పెల్లింగ్ను కరెక్ట్గా రాస్తారో లేదో అని తెగ భయపడ్డాడు. కెటిల్ యొక్క స్పెల్లింగ్ను రాయండి. సరైన స్పెల్లింగ్ రాయడానికి నేను 5 నిమిషాలు టైం ఇస్తాను. అందరూ భయపడుతూ ఆ పదం స్పెల్లింగ్ రాశారు. ఇన్స్పెక్టర్ ఉపాధ్యాయుణ్ణి పిలిచి అందరి పలకలను కలెక్ట్ చేసి తెమ్మన్నాడు. ఆ మాస్టారు అందరి పలకలను సేకరించడం మొదలుపెట్టాడు. గాంధీ ఆ స్పెల్లింగ్ను తప్పుగా రాయడం గమనించిన మాస్టారు పక్కనున్నవారి పలకలో చూసి సరిచేసుకోమని సైగ చేశాడు. ఆ పక్కనున్నవాడి పలకలో చూసి నీ స్పెల్లింగ్ సరిచేసుకో. కానీ గాంధీ అందుకు అంగీకరించలేదు. ఇన్స్పెక్టర్ వెళ్లిపోయిన తరువాత, ఎందుకు ఇలా చేశావు గాంధీ? కాపీ చేయమని నేను సిగ్నల్ ఇచ్చాను కదా, నీకు కనిపించలేదా? నాకు కనిపించింది సార్, కానీ కాపీ కొట్టడం నాకు ఇష్టం లేదు. మొత్తం క్లాస్లో నువ్వు ఒక్కడవే తప్పు రాశావు. తెలుసు సార్, కానీ మోసం చేయడం నాకు ఇష్టం లేదు. సత్యాగ్రహం. సౌత్ ఆఫ్రికాలో భారతీయుల్ని అస్సలు గౌరవించేవారు కాదు, భారతీయుల్ని కూలీలు అని పిలిచేవారు. ఈ అనుభవం గాంధీజీకి కూడా జరిగింది. గాంధీజీ ఒకసారి ట్రైన్లో పెట్రోరియాకు 1st క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో ఒక యూరోపియన్ ప్రయాణికుడు ఆ బోగీలోకి వచ్చి గాంధీని చూశాడు. నువ్వెక్కడికి ఎలా వచ్చావు? ముందు ఈ బోగీ నుండి బయటకు పో. ఈ కంపార్ట్మెంట్లో ప్రయాణించడానికి నా దగ్గర టికెట్ ఉంది. కానీ ఈ కంపార్ట్మెంట్ తెల్ల జాతీయుల కోసం మాత్రమే, ముందు నువ్వు బయటికి పో. కానీ ఈ బోగిలో ప్రయాణించడానికి నాకు హక్కుంది, దీనికోసం నా దగ్గర టికెట్ కూడా ఉంది. ఆ తెల్లవాడు స్టేషన్ మాస్టర్కు ఫిర్యాదు చేశాడు. ఏ కూలీని బయటకు తీసుకువెళ్ళి లోవర్ క్లాస్ బోగిలో ఎక్కించండి. నేను వెళ్ళను, నా దగ్గర 1st క్లాస్ టికెట్ ఉంది. కానీ గాంధీ వాదనను వారు పట్టించుకోలేదు. మిస్టర్, నువ్వు గనక బయటకు వెళ్ళకపోతే నేను బలవంతంగా బయటకు నెట్టాల్సి వస్తుంది. ఆ పోలీస్ గాంధీని బయటకు నెట్టి అతని లగేజ్ను బయటకు విసిరేశాడు. గాంధీ ఆ రాత్రంతా చలిలో ఆ స్టేషన్లోనే ఉండిపోయాడు. ఇది చాలా అన్యాయం, అమానుషం, దీని మీద పోరాడతాను. ఆ తరువాత గాంధీ సత్యాగ్రహం అనే ఆయుధంతో అనేక అన్యాయాలపై పోరాటం చేశాడు. విధేయత. ఒకసారి గాంధీజీ ఆశ్రమానికి గోపాలకృష్ణ గోఖలే వచ్చారు. ఆశ్రమంలోని కార్యకలాపాలు ఆయనకు చాలా బాగా నచ్చాయి. మీరు మీ ఆశ్రమాన్ని నడిపే విధానం నాకు చాలా బాగా నచ్చింది, ఇక్కడ మీరేం బోధిస్తారు? మేం సమాజానికి అవసరమైన మంచి విషయాలు బోధిస్తాం. ముఖ్యంగా పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల విధేయత గురించి చెప్తాం. మనకుండవలసిన అంకిత భావం గురించి కూడా చెప్తాం. మీరు దానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారు? మీరు శ్రవణుడి యొక్క పితృభక్తి గురించి ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటాను కానీ సరిగ్గా గుర్తులేదు. అది ఒక విధేయత కలిగిన కుర్రాడి కథ. శ్రవణుడు అందులైన అతని అమ్మా నాన్నల మాట జవదాటేవాడు కాదు. శ్రవణుడి యొక్క పితృభక్తికి సంబంధించిన ఒక నాటకాన్ని చిన్నప్పుడు చదివాను. తన తల్లిదండ్రుల పట్ల శ్రవణుడు చూపించిన ప్రేమ, ఆప్యాయత, వారి పట్ల అతని విధేయత నా మనస్సును చాలా ప్రభావితం చేశాయి. శ్రవణుడు తన తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోవటం అభినందనీయం. నేను మా శిష్యులకు ఇదే చెప్తాను. ఈ విషయాలన్నీ నేర్పితే వారు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. నిజం చెప్పారు. మనం మన పెద్దలు చెప్పిన మంచి విషయాలను మన తరువాతి తరాల వరకు తెలియజేయాలి.
ప్రియతమ గాంధీ. గాంధీజీని కలవడం అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఒకరోజు ఒక బాబు గాంధీజీ యొక్క వస్త్రధారణ చూసి చాలా బాధపడ్డాడు. వాడికి అనిపించింది, ఇంత గొప్ప వ్యక్తికి ధరించడానికి కనీసం ఒక కుర్తా కూడా లేదే అని. అతను గాంధీజీని, మీరు కుర్తా ఎందుకు వేసుకోరు అని అడిగాడు. బాబు, నేను పేదవాడిని, కుర్తా కొనుక్కోలేను అన్నాడు గాంధీ. మీరు దిగులు పడకండి, మా అమ్మ మీకోసం ఒక కొత్త కుర్తా కుట్టిస్తుంది. మీ అమ్మ కుడుతుందా? సరే, కానీ నా కోసం ఎన్ని కుర్తాలని కుడుతుంది? మీకు ఎన్ని కావాలి? కొన్ని కోట్ల కుర్తాలు కావాలి. ఎందుకంటే దేశంలో అనేక కోట్ల మందికి కుర్తా లేదు. వారంతా నా పరివారమే. వారు కుర్తా ధరించలేనప్పుడు నేనెలా కుర్తాను ధరించగలను? ఆ అబ్బాయి ఆలోచనలో పడ్డాడు. దీనిని బట్టి గాంధీజీ తన దేశ ప్రజలను తన పరివారంగా భావించేవారని మనకి తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.